Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చట్టం ఎవరి చుట్టం కాదు, కన్న కొడుకును వదలని సిఐ. ఆంధ్రప్రదేశ్లో కరోనా కట్టడికి కఠినమైన కర్ఫ్యూ అమలవుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రజలు రోడ్లపై తిరగకుండా ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తోంది. కర్ఫ్యూ సమయంలో ఎవరైనా బయటకు వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. కేవలం అత్యవసర వాహనాలు, వైద్య సేవల నిమిత్తం వెళ్లే వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అయినా సరే కొందరు చిన్న చిన్న పనులపై బయటకు వచ్చేస్తున్నారు. కొంతమంది సిల్లీ కారణాలు చెప్పి రోడ్లపై తిరిగేస్తున్నారు. వీరిలో కరోనా పేషెంట్లు కూడా ఉంటున్నారు. ఇదిలా ఉంటే కర్ఫ్యూ సమయంలో తమ పలుకుబడి ఉపయోగించి బయట తిరిగేవారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖుల పిల్లలు రూల్స్ పాటించకుండా బయట తిరగడం, పోలీసుల తనిఖీల్లో తమ కుటుంబ సభ్యులు ఇతర ప్రముఖుల పేర్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి వారి పట్ల పోలీసులు ఉదారంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి. అయితే ఓ పోలీస్ అధికారి మాత్రం కర్ఫ్యూ సమయంలో బయట తిరుగుతున్న తన సొంత కుమారుడికి ఫైన్ వేశారు. బయట తిరిగితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేరులో కర్ఫ్యూ సందర్భంగా జనం రోడ్లపైకి రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పలమనేరు సిఐ జయరామయ్య కూడా రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ బయట తిరుగుతున్న ఓ కుర్రాడిని సిఐ జయరామయ్య వద్దకు తీసుకొచ్చారు. తీరా చూస్తే ఆ అబ్బాయి సిఐ జయరామయ్య కుమారుడు, బీటెక్ స్టూడెంట్ రాహుల్. ఇది తెలిసిన కానిస్టేబుల్ సారీ సార్, మీ అబ్బాయి అని తెలియక తీసుకొచ్చా అని బదులిచ్చాడు. దీనిపై స్పందించిన సిఐ జయరామయ్య చట్టం ముందు అందరూ సమానమేనని, కర్ఫ్యూ సమయంలో బయట తిరుగుతున్నందుకు 125 రూపాయలు జరిమానా విధించారు. బయట తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తన మన అనే భేదం లేదని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఇంటిలోనే ఉండాలని ఆయన అన్నారు. ఈ రోజుల్లో కొందరు ప్రముఖులు తమ పిల్లలు తప్పులు చేసినా చూసి చూడనట్లు వదిలేస్తూ ఉంటారు. అంతేకాదు వారిని తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ సిఐ జయరామయ్య మాత్రం చట్టం ముందు అందరూ ఒకటేనని నిరూపించారని పలువురు అభినందిస్తున్నారు. కర్ఫ్యూ అమలులో ఉండగా ప్రజలు బయటకు రాకుండా కరోనాను అరికట్టాలని పిలుపునిస్తున్నారు.